అసలే కరోనా కష్టకాలం ఆ పైన ఆన్లైన్ చదువులు కొందరు చెప్పేవి బాగుంటాయి ఇంకొందరు చెప్పేవి అర్థమయ్యి కానట్టు ఉంటాయి అది వన్ వేనే తప్ప టూ వే కాదు డౌట్లు ఏమైనా వస్తే నోట్ చేసి పెట్టుకోవాలి స్కూల్స్ రీఓపెన్ కాగానే వాటిని గుర్తుపెట్టుకోవాలి టీచర్లను అడిగి డౌట్స్ క్లియర్ చేసుకోవాలి ఎగ్జామ్స్ గురించి రకరకాల ఒపీనియన్లు కొందరేమో లాస్ట్ ఇయర్ లాగానే ఈసారి కూడా ఆల్ పాస్ అయిపోతారంటారు ఇంకొందరేమో లేదు లేదు ఎగ్జామ్స్ పక్కా అంటారు ఏది కరెక్ట్ స్కూల్కు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ ఎగ్జామ్స్ గురించి టెన్షన్ పడ్డం అంటే ఇదేనేమో ఇలా రకరకాల వరీస్తో స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్న స్టూడెంట్స్కు మరీ ముఖ్యంగా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కు ఓ గుడ్ న్యూస్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నైన్త్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కోసం అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేసింది అందులోనే మే పదిహేడు నుంచి మే ఇరవై ఆరు దాకా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉంటాయని డిక్లేర్ చేసేసింది మొత్తం పది రోజుల్లో ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి దాని అర్థం స్టూడెంట్స్ మొత్తం ఆరు పేపర్లు రాస్తే సరిపోతుంది అయితే ఎగ్జామ్స్ ఆరు పేపర్లకు మాత్రమే ఉంటుందనే విషయం ఎకాడమిక్ క్యాలెండర్లో ఎక్కడా చెప్పలేదు కానీ ఎప్పట్లాగా పదకొండు పేపర్లకు ఎగ్జామ్ పెట్టాలంటే ఇప్పుడు ఇచ్చిన క్యాలెండర్లో లాగా పది రోజులు చాలు అలాగని మార్నింగ్ ఒక ఎగ్జామ్ మధ్యాహ్నం మరో ఎగ్జామ్ పెట్టే అవకాశం లేదు ఆ పది రోజుల్లో మే ఇరవై మూడు సండే వచ్చింది టెన్త్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు అన్ని పేపర్లకు కాకపోయినా కనీసం కొన్ని పేపర్లకు మధ్యాహ్న కనీసం ఒక రోజు గ్యాప్ ఉంటుంది ఇవన్నీ గమనించిన తర్వాత టెన్త్ ఎగ్జామ్స్ ఆరు పేపర్లకు మాత్రమే ఉంటుందనేది విద్యారంగ నిపుణుల అభిప్రాయం ఎకడమిక్ క్యాలెండర్లో ఇంపార్టెంట్ డేట్స్ ఫిబ్రవరి ఒకటవ తేదీన స్కూల్ రీఓపెనింగ్ మే ఇరవై ఐదు లాస్ట్ వర్కింగ్ డే మే ఇరవై ఏడు నుంచి జూన్ పదమూడు వరకు సమ్మర్ హాలిడేస్ ఇక ఎగ్జామినేషన్ డేట్స్ విషయానికి వస్తే మార్చ్ పదిహేను నాటికి ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎఫ్ఏ వన్ ఏప్రిల్ పదిహేను నాటికి ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎఫ్ఏ టూ మే ఏడు నుంచి మే పదమూడు దాకా సమ్మేటివ్ అసెస్మెంట్ ఎస్ఏ మే పదిహేడు నుంచి మే ఇరవై ఆరు దాకా ఎస్ఎస్సి బోర్డు ఎగ్జామినేషన్స్ ఇక మంత్లీ వైజ్ స్కూల్ వర్కింగ్ డేస్ విషయానికి వస్తే ఫిబ్రవరిలో ఇరవై నాలుగు రోజులు మార్చిలో ఇరవై ఐదు రోజులు ఏప్రిల్లో ఇరవై ఒక్క రోజులు మేలో పంతొమ్మిది రోజులు ఫేస్ టు ఫేస్ మోడ్లో మొత్తం వర్కింగ్ డేస్ ఎనభై తొమ్మిది రోజులు అలాగే స్కూల్ టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు వరకు అలాగే హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది